గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామ పంచాయతీ నందు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 17వ రోజు జోరుగా కొనసాగింది. గ్రామంలో అడుగడుగున ప్రజలు ఎమ్మెల్యే ప్రసన్నకు బ్రహ్మరథం పట్టారు. ఎమ్మెల్యే ప్రసన్న గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరించి అందుతున్న సంక్షేమ పథకాల ఫలితాలను అడిగి తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగారు. ముందుగా గ్రామంలో 12 లక్షల వ్యయంతో నిర్మించిన జలజీవన్ మిషన్ ప్రారంభించారు. అనంతరం జగనన్న ఆసరా 1 లక్ష రూపాయలు మరియు పొదుపు గ్రూపు సంఘాలకు 8 లక్షల చెక్లను ఆయా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరు శలపత్రరావు మాట్లాడుతూ కులమతాలకు పార్టీలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించడం సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని, గడప గడపకు వెళ్తుంటే ఒక్కో ఇంటికి 1 లక్ష నుంచి 20 లక్షల వరకు అందుతున్న సంక్షేమ పథకాలను చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. పెన్షన్ ఎవరు పడుతుందమ్మా? ప్రతి నెల ఇస్తున్నారు కదా, ఆపట్లేదు కదా. రైతు భరోసా పడుంది, రైతు భరోసా బావులో ఆసరామ్మా. కోర్ నియోజకవర్గంలో భాగంగా ఈరోజు ఆలుపాడు సచివాలయానికి సంబంధించి ఇటు మారిగుంటపాడు అయితేనే ఆలుపాడు గ్రామాలని గౌరవ శాసనసభ్యులు గారు ప్రతి ఇంటికి తిరిగి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఈ యొక్క 3 సంవత్సరాలు ఇచ్చినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి ఈ యొక్క పథకాలను గురించి ప్రతి ఇంటింటి తిరిగి వాళ్ళకి ఇచ్చినటువంటి పాంప్లెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా అందరూ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందరికీ చేరవేస్తున్నారో అవన్నీ కూడా ఒకసారి గౌరవ శాసనసభ్యుల ద్వారా రాష్ట్ర మొత్తం ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా కలిసి ప్రతి గడప గడపకు తిరిగి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో ఇప్పటివరకు గౌరవ శాసనసభ్యులు నిన్నటి వరకు 8276 గృహాలు తిరిగి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఈ సచివాలయం కలుగుతుంది దాదాపు 9000 ఈ రోజు వరకు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక పక్క సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కానీ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ మరి మేనిఫెస్టోలో చెప్పినటువంటి నవరత్నాలే కాకుండా దాదాపు దానికి మించి 3 అంతలుగా 30 పథకాలు కూడా ఇప్పుడు పేదలకు చేరవేస్తూ అవన్నీ కూడా ఒక మధ్యత్వం లేకుండా ఎలాంటి దళారులు లేకుండా పార్టీ లేకుండా మతాలు లేకుండా కులాలు లేకుండా ప్రతి ఒక్కరికి పేదలకమే చూసుకొని ఏ ఈ రాష్ట్రంలో పేదరికం పాల్దోలాలని ఆ యొక్క మరింత మంచి ఉద్దేశంలో ఎన్ని కష్టాలున్నా ఆర్థిక భారాలు ఇబ్బంది ఉన్నా సరే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాలెండర్ డేట్ ఏ విధంగా చెప్తున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అటువంటి మంచి ప్రభుత్వంలో ఇక్కడ ఉండే శాసనసభ్యులు గారు పనిచేస్తూ ఉన్నాం. నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే చెప్పిన దానికన్నా 10 అంతలుగా ముందుకొచ్చి సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టి శాసనసభ్యుల గారు కూడా తిరుగుతున్న ఎన్నక వారనక అన్ని పరిస్థితుల్లో కూడా ప్రతి గడప తొక్కి మరి వాళ్ళకి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పటికిప్పుడు మాకు కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా తెలియనటువంటి ఏ ఇంటికి ఎంత వస్తుంది కాబట్టి ఈరోజు కూడా మేము తెలుసుకున్నాం. అదే సంక్షేమం కాకుండా అభివృద్ధి కూడా ఒక పక్కన తీసుకుంటూ ఈ కాలనీ విషయంలో గతంలో గెలిచిన తర్వాత గౌరవ శాసనసభ్యుడికి వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులు వచ్చేసి ఇక్కడికి అప్రోచ్ రోడ్లు ఇస్తారు. ఇక్కడ మేము చాలా లోలింగ్ ఏరియాలు ఉన్నప్పుడు చెప్పిన తర్వాత ఈ కాలనీలో కూడా 10 లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్తో గ్రామ పంచాయతీ 10% కూడా 10 లక్షలతో నిధులు వేయడం జరిగింది. అది కాకుండా అప్రోచ్ రోడ్ కూడా 56 లక్షలతో నాబార్డ్ నిధులతో కూడా ఇప్పుడే చూసినాం అన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చాం. అదే గౌరవ శాసనసభ్యుల చేతుల మీద కూడా ఇప్పుడు 2 క్రాప్ కటింగ్ మిషన్లు కూడా సబ్సిడీ కూడా 17 లక్షల 60 వేలు కూడా ఇవ్వడం జరిగింది. చేతోడు 10 చెక్లు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి కూడా 5 లక్షలు ప్రతి ఒక్కటి. ఏంటంటే పేదలకు ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వం అండగా ఉంటుంది పేదల కోసం అనేది యొక్క రాజశేఖరరెడ్డి ఆ రోజు ఏ విధంగా స్టార్ట్ చేశాడు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అది కొనసాగిస్తూ పేదల పట్ల ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి పేదల ఆశిస్తి మన నియోజకవర్గం అభివృద్ధి చేసిన గౌరవ శాసనసభ్యులు గారు అయితేనే అదిగా ఉన్న మనకు సకరస్తుండే గౌరవ ఎంపీలు గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మరి ఉన్నటువంటి అధికారులు అయితేనేమి గ్రామస్తులు అయితేనేమి గ్రామ స్థానిక సంస్థ ప్రజాప్రతితో కలిగేసి ఈ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి నియోజకవర్గం అంటపెట్టుకొని నియోజకవర్గం అభివృద్ధిలో మనకు తెలుసు కోవు నియోజకవర్గం అభివృద్ధి అంటే జిల్లాలో మొట్టమొదటి ప్రదేశంలో ఉంటాం స్థానంలో ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో కాదు